నమస్తే. ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులంతా సర్వం సిద్ధమవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే కాంగ్రెస్ మొదటి జాబితా పేరిట నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకాస్త మంది పేర్లను కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఓయూ బాలలక్ష్మి గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. అక్క, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటన చేస్తుంది. బీజేపీ 2 విడతల అభ్యర్థులను ప్రకటించింది, కాంగ్రెస్ మాత్రం 4 పేర్లు మాత్రం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి నాయకులు దొరకట్లేదా, లేకపోతే ఆలస్యం అవుతుంది, దేనికి అనుకోవాలి? లేదు, అట్లేమీ లేదు. నాయకులు దొరకకపోవడం కాదు, మనకున్నటువంటి ఏదైనా సరే ఎప్పుడైనా కూడా రాజకీయంగా అన్ని ఆచితూచి మంచి చెడ్లన్నీ ఆలోచించినాక ఏఐసీసీ, పీసీసీ అధిష్టానం కలిసి తీసుకున్న నిర్ణయం తర్వాతనే అభ్యర్థుల ప్రకటన అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి విషయమే. అభ్యర్థులు దొరకకపోవడం అనేటువంటిది బీజేపీకి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశం, అది కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తామని ఇతర పార్టీల వాళ్ళు, మా పార్టీలో నాయకత్వం మెండుగా ఉన్నది. అంటే ఇటువంటి సందర్భంలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏఐసీసీ, పీసీసీ కలిసి తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా ప్రజామోదం పొంది, ప్రజలకి అనుగుణంగా ఉండి, ప్రజలకు దగ్గరగా ఉండి గెలవడానికి, అంటే మంచి మెజారిటీతో గెలవడానికి ఉన్నటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి కాస్త సమయం పడుతూ ఉంది అంతే. సో ఇప్పటికే ఇతర పార్టీ నాయకులంతా కూడా వరుసగా కాంగ్రెస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి ఊహాగానాలను ఇప్పటికే డీకే శివకుమార్ని కలిసిండు, వేమ నరేందర్ని కలుస్తూ ఉన్నాడు. సో ఎట్లా చూసుకోవచ్చు, మల్లారెడ్డి మీద అవినీతి అక్రమాలు ఇప్పటికే బలంగా కనిపిస్తూ ఉన్నాయి, అటువంటి నాయకులు మీరు ఆహ్వానిస్తారా మీ పార్టీ నాయకులు? ఇది ఏఐసీసీ పెద్దలు, పీసీసీ పెద్దలు, మిగతా ముఖ్య నాయకులంతా కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. సాధారణంగా రాజకీయంలో ఎట్లా ఉంటుందంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పదవులు అనుభవించాలనే ఫీలింగ్ తోటి కావచ్చు, లేదా వాళ్ళ రాజకీయంగా, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అవసరాల దృష్ట్యా కావచ్చు, కొంతమంది ఏమో ప్రజాక్షేమం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం కావచ్చు పార్టీలు మారడం అనేది అత్యంత సహజం. అందులో భాగంగా మల్లారెడ్డి గారు కాంగ్రెస్లోకి వస్తానని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటే, సహజంగా అధికారంలో ఉన్న పార్టీలోకి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు, కానీ తీసుకోవాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ నిర్ణయం వరకు మేము కూడా వేచి చూస్తాం. ఇప్పటికే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్న కొన్ని కామెంట్ చేస్తున్నాడు, 10 ఏళ్ల పాటు నేను ఎప్పుడు ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను తప్పుడు మాట్లాడలేదు. సో కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి భాషను చూస్తూ ఉంటే దారుణంగా ఉందంటూ ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? నిన్న మొన్ననే కాదు, ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో కేసీఆర్ గారు ఎట్లాంటి పదజాలాలు వాడుతూ ప్రెస్ మీట్లలో మాట్లాడిండో, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిండో చాలా కోకొల్లలుగా సోషల్ మీడియాలో ఇట్లా ఓపెన్ చేస్తే కనబడతా ఉంది. సోషల్ మీడియాలో ఇట్లా ఓపెన్ చేస్తే కనబడుతుంది. అసలు తెలంగాణలో బూతు పురాణాలు మొదలుపెట్టింది వాడు వీడు అనడము, ఇంకా మా నోటితో మేము చెప్పలేనటువంటి పదాలు, చాలా దరిద్రమైన పదాలు వాడుతూ, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ విచ్చలి విడిగా ప్రెస్ మీట్లల్లా ఈవెన్ జర్నలిస్టులను కూడా అవమానపరుస్తూ, ప్రతిపక్ష నాయకులను అవమానపరుస్తూ అత్యంత నీచాతి నీచమైన పదజాలం వాడింది కేసీఆర్. వాళ్ళు వాడిన పదాలలో 1-2 పదాలు మా వాళ్ళకు ఇక దేనికైనా ఒక సహనం ఉంటుంది. అటువంటి సందర్భంలో 1-2 సందర్భాల్లో 1-2 మాటలు అన్నందుకే నేను ఇప్పటి వరకు వాడలేదు, నేను ఇప్పటికి వరకు మాట్లాడలేదని మాట్లాడుతున్నారంటే వాళ్ళు మరి మతిమార్పు ఉందా, లేకపోతే వాళ్ళకు జ్ఞానం లేదా, విజ్ఞానం లేదా, వాళ్ళకి ఏందనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంత నీచమైన పదాలు వాడిండో కేసీఆర్, వీళ్ళు ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా చాలా స్పష్టంగా కనపడతాయి. అంత నీచమైన పదజాలాలు అయితే మా నాయకులు వాడలేదు, అంత దరిద్రంగా అయితే ఎవరు ప్రవర్తిస్తలేరు కూడా. అట్లా ప్రవర్తించింది కేసీఆర్. అదొక్కటే కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నోరు తెరిస్తే మాట్లాడుతున్నారు. ఏంటంటే కేసీఆర్ ఒక మాట అంటున్నాడు, ప్రజలు అసలు ఓటు వేసినారు వాళ్ళకు మర్చిపోయి వేసినారు, వాళ్ళు సోయి తప్పి వేసినారు అనేటువంటి విధంగా ప్రజల్ని అవమానిస్తున్నారు, ఏదో ఆశపడి వేసినారు అన్నట్టుగా ప్రజల్ని అవమానిస్తున్నాడు. హరీష్ రావు అయితే ఇంకా దుర్మార్గంగా ఒక అడుగు ముందుకేసి అసలు ఈ ప్రభుత్వానికి ఓటు ఎట్లేస్తారు, ఏ రకంగా వేస్తారు అన్నటువంటి విధంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ ఏమో ఇంకా 4 రోజులైతే ఇక ఏకనాథ్ షిండే అని మాట్లాడుతూ, మా రేవంత్ అన్న గురించి మాట్లాడుతూ ఇక అసలు ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, కూలేపోతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ కూతురు కవిత అయితే ఇంక ఆమెకు ఏదో ఒకటి పొద్దు ఒకటేదో ఒకటి ఎత్తుకుంటుంది, ఆ ఏదో ఒక కుంపటి ఎత్తుకొని ముందుకు వస్తూ ఉంటుంది. ఆమె ఇంకో రకంగా అంటే ఆ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి
వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ మంత్రులుగా ఉండి ఆమె ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి వాళ్ళ చేతుల్లో పరిపాలన ఉన్నంతకాలం ఉద్యోగులను నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళు. మహిళల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఇలా కొత్తగా ఆమె హాస్టల్లో చుట్టూ తిరుగుతుంది, లైబ్రరీలో చుట్టూ తిరుగుతుంది, ప్రెస్ మీట్లు పెడుతుంది, నిరుద్యోగులకు సంబంధించి నేను నిరుద్యోగుల పక్షానున్నాని మాట్లాడుతుంది, బీసీల పక్షానున్నాని మాట్లాడుతుంది. అంటే అసలు మాకు చెప్పాలంటే కూడా మాకే కొంచెం సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన విధానం. అంటే ఇన్నేళ్ళు పరిపాలన చేసింది వాళ్ళు, వాళ్ళ పరిపాలనలో నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్రా? డబల్ బెడ్రూమ్ ఇన్లెట్లు ఇచ్చిండ్రు, రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది, ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ పోయింది, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? అసలు మొట్టమొదటిగా ఇచ్చిన హామీ దళిత ముఖ్యమంత్రి, అది ఎక్కడ పోయింది? ఇలా దళిత బంధు పేరు మీద జరిగిన అవినీతి ఎంత, రైతు బంధు పేరు మీద అపాత్ర దానం చేస్తూ కోట్లాది రూపాయలు ఎవరికి అంటగట్టిండ్రు? ఇలా ప్రణీత్రావు విషయం బయటకు వస్తే సిగ్గనిపిస్తూ ఉంది. ఇలా ప్రణీత్రావు లాంటి వాళ్ళని మీరు ఎట్లా ఎంటర్టైన్ చేసారు? కేటీఆర్కి అయితే ఇంకా జ్వరమే పుట్టి ఇంట్లో వన్నాడుగా. ఇలా అటువంటి పరిస్థితి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక చట్టరీత్యా నేరం. అది ఫోన్ రికార్డింగ్ చేయడం కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ చట్టరీత్యా నేరం. అది ఆ విషయాన్ని ఎప్పుడు అనుసరిస్తారు తెలుసా? ఎప్పుడైతే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ భద్రతకు కానీ ఏదైనా హాని జరుగుతుంది అన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు కానీ లేదా ఎవరైనా మనకు ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఎవరైనా అటువంటి వాళ్ళు అంటే దేశ భద్రతకు భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేశ భద్రత కోసము ప్రజా భద్రత కోసము అనుసరించే విధానం ఆ ట్యాపింగ్ చేయడం కానీ రికార్డింగ్ చేయడం కానీ. ఆ విధానాన్ని సాధారణ ప్రజలై ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, మాలాంటి ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, మా రేవంత్ అన్న లాంటి నాయకులు బట్టన్న లాంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, ఇట్లా అందరి ఫోన్లను ట్యాపింగ్ చేసిండ్రు. అంటే ఇది ఒక చట్టపరమైనటువంటి నేరం. ఇది ప్రణీతరావును దొరకబట్టారు. దీంతోపాటు కాళేశ్వరం ఎంత కుప్పగూలిందో అర్థమవుతా ఉన్నది. కాళేశ్వరం మీద ప్రధానంగా టీవీ డిబేట్లలో కూర్చుంటా చర్చలో కూర్చుంటా ఖచ్చితంగా ఇక అధికార పార్టీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తా అంటున్నాడు సీఎం, మాజీ సీఎం కేసీఆర్. సో సిద్ధంగా ఉన్నారా మీరు? మేము ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉన్నాం. నిన్న దాకా మొన్న దాకా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వచ్చిండు ఆయన. ముందు అసెంబ్లీ సమావేశాలకు రావాలి కదా. నువ్వు ఏడికి రమ్మంటారా? వస్తామని అంటున్నారు కదా. ఏ వేదిక కాడికి వస్తావు? గన్ పార్క్ కాడికి వస్తావా? అసెంబ్లీ కాడికి వస్తావా? మా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తావా? ఎల్బి స్టేడియంకి వస్తావా? ఎక్కడ కూర్చుంటావు? ఏ రచ్చబండ మీద కూర్చుంటావో రామారు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ రేవంత్ అన్న చెప్పకూడదని చెప్పిండు ఆ విషయం. మీరు అసలు కేసీఆర్ పాలనలో ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం లేదు, ఒక రిక్వెస్ట్ చేసే అవకాశం లేదు, డిమాండ్లకైతే అసలే అవకాశం లేదు. ఏదైనా అడగనీకి పోతే ఉక్కు పాదాలతో అణచివేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఇవాళ నిండు అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి, ఎక్కువ సమయం ఇచ్చి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అటువంటి సమయంలో రేవంత్ అన్న నిండు అసెంబ్లీలో ఆహ్వానించిండు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, రావాలి మీరు, మీరు వచ్చి ఇక్కడ జరిగిన అవినీతికి, ఇక్కడ జరిగిన పరిస్థితులకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి, దీనితో పాటుగా మా ప్రభుత్వానికి కూడా సలహాలు సూచనలు ఇవ్వమని కూడా అడిగిండు. ఎంత సగౌరవంగా అడిగిండు ఆయన, ఎంత హుందాగా అడిగిండు రేవంత్ అన్న. మా బట్టన్న ఎంత హుందాగా అడిగిండు, మా శ్రీధరన్న ఎంత హుందాగా అడిగిండు, మా సీతక్క, కొండా సూర్యక్క వీళ్ళందరూ కూడా ఎంత హుందాగా అడిగిండ్రు. వచ్చిండు ఆయన ఇవాళ ప్రెస్ మీట్లలో కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఏం బీక నీకు పోతారు ఇవా మాటలు మాట్లాడేది కాళేశ్వరం ఏమి కనబడతలేదా? అక్కడ కలవడతలేదా? పర్రెలు బట్టి ఇలా కూలిపోయే దశలో ఉన్నదా కాళేశ్వరం? విద్యుత్ సంక్షోభం కనబడతలేదా? కాళేశ్వర సంక్షోభం కనబడతలేదా? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది కనబడతలేదా? ధరణి పోర్టల్ పేరు మీద ఇలా మనకు ఉన్నటువంటి భూముల విషయంలో ఇలా రైతులకు, చిన్న సన్నకారు రైతులకు చేసిన అన్యాయం కనబడతలేదా? ఇవన్నీ కళ్ళ ముంగంతట సాక్ష్యాలు కనబడతా ఉంటే మేమేం తప్పు చేసినాం, ప్రజలు సోయిదప్పేసినారు, ఈ ఇంకో 4 రోజులు అయితే ప్రజాప్రభుత్వం కూలిపోతుంది, ఇది నిలబడదు, ఏం జోష్యం చెప్తున్నారా? నేనైతే కేటీఆర్ని ఒకటే మాట అన్నా, ఎప్పటి నుంచి జోష్యం నేర్చుకున్నావన్నా అని చెప్పేసి అడుగుతున్నాను నేను. దాంతోపాటు 100 రోజుల పరిపాలనకు ఇక మీరు సంబరాలు చేసుకోబోతా ఉన్నారు మరో 2 రోజులలో. సో 100 రోజుల్లో 6 గ్యారంటీలు నిజంగా ప్రజలకు చేరువైనాయా, దగ్గరైనాయా? ఖచ్చితంగా అవుతున్నాయి కదా అంచలం. ఇప్పుడు మేము ఒకటి ఇంకటి ప్రధానంగా మంచి ప్రశ్న అడిగినవయ్యా. ఎందుకంటున్నంటే వాళ్ళు 9.5 ఏళ్ళు పరిపాలన చేశారు, మేము ఇప్పుడు ఉన్నది చివరి 100 రోజుల్లో లేం. ఈ 5 ఏళ్ళ పాలనలో చివరి 100 రోజుల్లో లేం, మొదటి 100 రోజుల్లో ఉన్నాం. మొదటి 100 రోజుల్లో మీరు చేసిన ఆర్థిక చిన్నాభిన్నాన్ని కూడా మాకు చాలా తలమునకలయ్యే పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా కలిసి కూడా
ఇలా నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కటి 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 6 గ్యారంటీలను అమలు చేస్తూ వెళ్తా ఉన్నారు. అందులో ఇంకొక 7-8 అంశాలు ఇంకా కొంచెం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటి 100 రోజులలోనే చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నాం. ఇలా 0 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా 0 టికెట్తో మహిళలు నడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా ఉద్యోగ కల్పనలో విషయంలో కూడా ఇవాళ ఉద్యోగాల నియమాలకు సంబంధించి ఒక డేట్ క్యాలెండర్ ప్రకటించినాం. అందులో వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే కూడా సగర్వంగా ముఖ్యమంత్రి గారు ఇలా సబ్ కమిటీ వేసి కూడా ఇలా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మళ్ళీ క్యాబినెట్లో చర్చించిండ్రు, ప్లస్ సబ్ కమిటీ వేసి కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇలా డిఎస్సీ అభ్యర్థులు ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకేం తక్కువ జరిగింది వీళ్లకు? 100 రోజుల్లో చేయాలనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నాం. ఇలా ఆర్థికంగా మీరు చిన్న భిన్నం చేసినప్పటికీ కూడా ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఇలా ప్రజాపాలన ముందుకు పోతున్నటువంటి సందర్భం ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటాం మేము. 100 రోజుల్లోనే ఒక డైనమిక్గా మా గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న తీసుకున్న ఒక్కొక్క అడుగు ఒక్కొక్క నిర్ణయం అందరినీ కలుపుకొని ఇలా ప్రతి ఒక్క మంత్రిని కలుపుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలుపుకొని ప్రతి ఒక్క అధికారిని కలుపుకొని వాళ్ళందరి అభిప్రాయాల్ని స్వీకరిస్తూ ఇలా ఉద్యోగులు నిరుద్యోగుల సమావేశాలు పెడుతూ వాళ్ళందరి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ మేధావుల సమావేశం పెట్టి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ మూసీకి సంబంధించి కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, కరెంటుకు సంబంధించి కావచ్చు, ధరణి పోర్టల్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, మహిళల అభ్యున్నతికి నిన్నగాక మొన్న మీటింగ్ జరిగింది, మహిళా శక్తికి సంబంధించి ఇలా లక్షలాది మంది మహిళలు తరలి వచ్చినారు. అసలు 9.5 ఏళ్ల పాలనలో పొదుపు సంఘాలలో ఉన్న మహిళల్ని పట్టించుకున్న పాపాన పోయిందా కేసీఆర్? కనీసం ఆయన క్యాబినెట్లో మొదటి టర్మ్లో ఒక మంత్రి ఉండేనా? వాళ్ళ బిడ్డ తప్ప ఒక ఎమ్మెల్యే ఉండేనా? ఒక ఎంపీ ఉండేనా? ఎటువంటి పరిస్థితులకు దాపురించిండు? ఇవాళ వాళ్ళు ఏ తప్పులు అయితే చేసినరో, వాళ్ళు ఏ అవినీతి అయితే చేసినరో, అటువంటి వాటన్నిటిని కూడా ఎండగడుతూ, ఒకవైపు అవినీతిని ఎండగడుతూ, ఒకవైపు అవినీతిలో జరిగి కూర్చిన తెలంగాణను కూర్చున్నటువంటి స్థితిని బయటికి తీసుకొస్తూ ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దే దిశగా అడుగు వేస్తూనే ఇంకొక వైపు ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమం దిశగా అడుగు ముందుకు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సగర్వంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. బాలలక్ష్మి గారు, పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ అదేవిధంగా డీజిల్ మీద 2 రూపాయల తగ్గింపు చేస్తూ ఉంది, ఇది ఓట్ల కోసం అనుకోవాలా లేక ప్రజల మీద ప్రేమతో అనుకోవాలా? ఈ 10 ఏళ్ల పాలనలో మోడీ చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన పనే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి దానివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగేటువంటి గతి పట్టించిండు. ఈ 10 ఏళ్ల నుంచి లేని ప్రేమ పెంచేటప్పుడు 10లల్లో 20లల్లో పెంచి తగ్గించేటప్పుడు రూపాయలల్లో, అంటే రూపాయి 2 రూపాయలు తగ్గించి ఇది ప్రజల కోసం చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. దీంతోపాటు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలో అణిచివేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ మాకు టీవీ పెడితే, పొద్దుగాలు లేసే టీవీ పెడితే ఒకటే వస్తూ ఉంది, మోదీ గ్యారంటీ వికసిత భారత్, మోదీ గ్యారంటీ వికసిత భారత్. అమృతమైనటువంటి రోజులు అంట ఇవన్నీ. ఆయనే దేశాల మధ్య యుద్ధాలు ఆపిండంట, విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చిండట. ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చూసానైతే నాకు అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలే. మా పైకప్పు నీళ్లు లీక్ అయితే ఆయనకు కన్నీళ్ళు వస్తాయి, మా మందులు అయిపోతే ఆయన గుండె కలత చెందుతుంది, మాకు తిండి లేకపోతే ఆయనకు తిండి సహించదు అనేటువంటి విధంగా మాట్లాడిండు. తిండి పెట్టే రైతన్న నోట్లనే మట్టి కొట్టి రోడ్డు మీద మేకులు కొట్టి వాళ్ళను కనీసం వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చమని అడిగేదాకా కూడా రాని అనేటువంటి మోదీ. మాకు ఇక్కడ మణిపూర్లో ఇంత తీవ్రమైన సంఘటన జరిగింది, ఒక మహిళని నగ్నంగా ఊరించినటువంటి పరిస్థితి. మరి అంత దయనీయ స్థితిలో మణిపూర్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల ఆపలేని మోడీ మరి దేశ విదేశాల మధ్యలో ఉన్న యుద్ధాలను ఎట్లా ఆపిండో మాకైతే అర్థమవుతలేదు. పక్కా గ్యారంటీలు ఏవి నెరవేర్చిండో మాకు ఇప్పటికే అర్థమవుతలేదు. ఏ గ్యారంటీలు అయితే వాళ్ళు నెరవేర్చలేదో, ఏ హామీలు ఇచ్చైతే వాళ్ళు అధికారంలోకి వచ్చినరో, అవన్నీ చేయకపోయినా ఒక అందమైన అబద్ధాలు ఆడుతూ చేసినట్టుగా టీవీల్లో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు, ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మోడీని మనం ఓడించకపోతే, ఈ బీజేపీని ఈ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కనుక మనం ఎదుర్కోకపోతే ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, ముస్లింలు మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులకు భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు, హిందూ మత ఏతరులందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. హిందువుల్లో భాగంగా ఉన్నటువంటి దళితులు వాళ్ళందరూ కూడా క్షోభను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏముందంటే రాజ్యాంగాన్ని
బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళే రాజ్యాంగాన్ని మార్చేస్తామని, లౌకికమనే పదాన్ని తీసేస్తామని. ఇప్పుడు ఏ పదాలు తీయకుండా రాజ్యాంగం అట్లుండగానే వీళ్ళ పోకడ, వీళ్ళ నియంతృత్వ పోకడ ఒక ప్రమాదకర స్థితిలో మారింది. రేపు మళ్ళీ వాళ్ళు ఒకసారి అధికారంలోకి వస్తే గనక రాజ్యాంగాన్ని తీసేసారంటే దేశము ఒక ప్రమాదపుటు అంచుల్లో ఉంది. అలా ప్రజాస్వామ్యం కనుమరుగైపోయి దేశం అనేటువంటిది ఒక నియంతృత్వ పోకడలో ఒక ప్రమాదకరమైన దిశకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మోడీకి బుద్ధి చెప్పవలసిందే, మోడీని గద్దె దించవలసిందే. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే కాదు, ఈ దేశ పౌరురాలుగా కూడా నేను ఈ ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి ఏం జరుగుతోంది. కులాలకు మతాలకు అతీతంగా విభిన్నమైన భాషలు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి వేషధారణలు, విభిన్నమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా భాయి భాయి అన్నట్టుగా మనం కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తూ ఒకటే పార్టీ, ఒకటే మతం, ఒకటే కులం అనేటువంటి దిశగా, ఒకటే ఎన్నిక జమిలీ ఎన్నికలు అనేటువంటి విధంగా, ఒకటే ఎన్నిక అనేటువంటి విధంగా తీసుకుపోతూ ఒక మభ్య పెడుతూ మాయ చేస్తూ ప్రజలందరి హక్కుల్ని హరించే విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసి ఒక నియంతృత్వ రాచరిక పోకడబోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. టీవీల్లో వచ్చేటువంటి ఆ ప్రచారాలని నమ్మొద్దని చెప్పేసి నేను ఒక భారతీయ పౌరురాలిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది 100 రోజులలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేము న్యాయం చేశాం, అందుకే 100 రోజుల సెలబ్రేషన్ చేసుకుంటామంటూ కూడా ఇక టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఓయూ బాలలక్ష్మి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ 100 గ్యారంటీలు, ఈ 100 గ్యారంటీల అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఏ జెండాను ఢిల్లీలో మరి ఎగరవేయబోతున్నారనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.